ఐదు గ్యారంటీలు, 5 లక్షల అప్లికేషన్లు. తెలంగాణలో కొత్తగా కలుదీరిన రేవంత్ సర్కార్ కు ప్రతిష్టాత్మకంగా మారిన ఈక్వేషన్ ఇది. ఓవైపు ముంచుకొస్తున్న లోక్సభ ఎన్నికల స్కెడ్యూల్, మరోవైపు అపోజిషన్ పార్టీల ఒత్తిళ్లు. అందుకే 5 గ్యారంటీల అమలును యమా సీరియస్ గా తీసుకుంది టీ సర్కార్. ఆ దిశగా కసరత్తు కూడా షురూ చేసింది. ప్రజాపాలన దరఖాస్తుల కేర్ ఆఫ్ ఎక్కడ? 5 గ్యారంటీల అమలు ప్రోగ్రెస్ ఏంటి? దరఖాస్తుదారుల్లో ఓటీపీ టెన్షన్ తగ్గినట్టేనా? ఆల్ ఈజ్ వెల్, బేఫికర్ అంటున్న పట్టి. 5 గ్యారంటీల అమలుపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఎక్సర్సైజ్ మొదలుపెట్టింది. డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం ప్రజాపాలన సబ్ కమిటీ సమావేశం జరిగింది. 2.5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రి దొద్దిళ్ల శ్రీధర్బాబు, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సహా సంబంధిత ఉన్నతాధికారులు హాజరయ్యారు. పంచాయతీరాజ్, హోం, రెవెన్యూ, మున్సిపల్, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ ఎంత మేరకు పూర్తయింది? 5 గ్యారంటీల్లో ఏ గ్యారంటీ కోసం ఎన్నెన్ని దరఖాస్తులు వచ్చాయి అని ఆరా తీసింది కేబినెట్ సబ్ కమిటీ. డేటాలో డ్యూప్లికేషన్ లేకుండా సీజీజీ, ఐటీ డిపార్ట్మెంట్తో పాటు మిగతా అన్ని శాఖల నుంచి సహకారం తీసుకుని క్లియర్ కట్ డేటాని సిద్ధం చేయాలని ఆదేశించారు మంత్రులు. 5 గ్యారంటీల అమలు కోసం యాక్షన్ ప్లాన్పై తమ అభిప్రాయాల్ని కమిటీ ముందుంచారు అధికారులు. అటు ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో నెలకొన్న ఓటీపీ ఫియర్పై క్లారిటీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క. ఓటీపీ ప్రస్తావన దరఖాస్తులో లేనేలేదన్నారు. డేటా సేకరణలో గాని ఎంట్రీలో కాని దరఖాస్తుదారు నుంచి ఓటీపీ అడగలేదన్నారు. సైబర్ నేరస్తులు ఫోన్ చేసి దరఖాస్తుదారుల్ని ఓటీపీ అడిగితే ఇవ్వద్దని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రజాపాలనకొచ్చిన స్పందన చూసి జీర్ణించుకోలేక కొంతమంది దురుద్దేశపూర్వకంగా ఓటీపీ పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు పట్టి. ఎవరిని అడ్డంకులు సృష్టించినా 5 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. వీలైనంత వరకు లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా 5 గ్యారంటీల అమలు మొదలయ్యేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.